సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కాజల్ ని ఎక్కువగా తెలుగు ప్రేక్షకులే ఇష్టపడతారు. చందమామ అంటూ ముద్దుగా పిలుచుకునే ఫ్యాన్స్ చాలానే ఉన్నారు. దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలందరితో నటించి మెప్పించారు కాజల్. పోటీకి ఎంతమంది వచ్చినా కూడా తన స్టార్డంలో ఏమాత్రం మార్పులు లేకుండా చూసుకుంది. అయితే కాజల్ తన కెరీర్లో ఇప్పుడు లేని విధంగా ఒక కొత్త పని చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏదైనా అవార్డ్ ఫంక్షన్స్ జరిగినప్పుడు స్టార్ హీరోయిన్స్ డ్యాన్సులు చేయటం అనేది చాలా రేర్. హిట్ కోసం లేదా అవకాశాల కోసం తాపత్రయపడే ముద్దుగుమ్మలు మాత్రమే ఎక్కువగా ఆ తరహాలో స్టెప్పులు వేస్తుంటారు. కానీ కాజల్ మాత్రం రీసెంట్గా కోలీవుడ్ జనాలకు షాక్ ఇచ్చేలా ఓ అవార్డ్ ఫంక్షన్ స్టేజ్ మీద చిందులు వేసింది. విజయ్ అవార్డ్స్లో మాస్ స్టెప్పులతో వేడుకలో వేడిని రేపింది. గత ఏడాది వరకు కెరీర్ బాగానే సాగినా ఇప్పుడు పెద్ద ఆఫర్స్ అంతగా రావటం లేదు. అందుకే కెరీర్లో ఎప్పుడూ స్టేజ్ల పైన చిందులు వేయని కాజల్ ఛాన్సులు లేకపోవడంతో ఈ విధంగా ట్రై చేస్తోంది అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం కాజల్ చేతిలో తమిళ్లో ఒక క్వీన్ రీమేక్ మాత్రమే ఉంది. పారిస్ పారిస్ అనే సినిమా హిట్ అయితే కోలీవుడ్లో అవకాశాలు రావచ్చు. ఇక తెలుగులో రెండు ప్రాజెక్టుల్లో నటించే అవకాశం దొరికింది. అందులో రవితేజ సంతోష్ శ్రీనివాస్ సినిమాపైనే కాజల్ ఆశలు పెట్టుకుంది. చూడాలి మరి చందమామ మళ్ళీ వెలుగుతుందో లేదో. ఇటువంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.